పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల రేణుని పరవశాల పాల సంగ్రానముంచే పాట పదివేల పడగల నీడనే పద కవితల పూలు పలచిగో నిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. నేనొక కళ కన్నాను. ఆ కళలో ప్రపంచాన్ని చూశాను. ఆ ప్రపంచం ఇప్పుడు మనం జీవిస్తున్న ప్రపంచంలానే ఉంది. ఆ కళలో ఉన్నది నేనే, బయట కూడా నేనే. ఇలా వేదాంత సారాన్ని, అద్వైత భావాన్ని వివరించిన ఈ అన్నమయ్య సంకీర్తనకు సంగీతం శ్రీ పవన్ చరణ్, రాగం చక్రవాకం, గానం శ్రీకృష్ణ. కలుపులో కొట్టగొన దైవమే ఉన్నాడు, కనచిన రూపులెల్ల కానయ్యయ్యా. కలుపులో కొట్టగొన దైవమే ఉన్నాడు, కనచిన రూపులెల్ల కానయ్యయ్యా. ప్రపంచము కంటి నేనొకటి, వెలినున్న ప్రపంచ విధి వలినే. కలలో ప్రపంచము కంటి నేనొకటి, వెలినున్న ప్రపంచ విధి వలినే. కలనున్న వాడనేని వెలినున్న వాడనేని, కలనున్న వాడనేని వెలినున్న వాడనేని. తెలియమ్మా బతుకు వెంట దెప్పరమూలయ్యా, కలనున్న వాడనేని వెలినున్న వాడనేని. తెలియమ్మా బతుకు వెంట దెప్పరమూలయ్యా. కలపులో కొట్టగున దైవమే ఉన్నాడు, కలచిన రూపులెల్ల తానైనయ్యా. కలపులో కొట్టగున దైవమే ఉన్నాడు. ను
కేగి మనసు దేహముతో దిక్కులెల్లా తిరిగినట్టే దేహమీడనుండగానే దిక్కుల కేగి మనసు దేహముతో దిక్కులెల్లా తిరిగినట్టే దేహములో వాడనేనే దేహముపై వాడనేనే దేహములో వాడనేనే దేహముపై వాడనేనే ఓహో మా జన్మములు ఒకటి రెండయ్యా దేహములో వాడనేనే దేహముపై వాడనేనే ఓహో మా జన్మములు ఒకటి రెండయ్యా పలకులో కొట్టగొన దైవమే ఉన్నాడు కలచిన రూపులెల్లా తానైనయ్యా దుట శ్రీ వెంకటపతి కన్నులెదుట శ్రీ వెంకటపతి కొలిచెద కన్ను మూసి అతనినే కమ్మర భావించెదను కన్నులెదుట శ్రీ వెంకటపతి కొలిచెద కన్ను మూసి అతనినే కమ్మర భావించెదను కన్నుల లోపల నేనే కన్నుల వెలి నేనే కన్నుల లోపల నేనే కన్నుల వెలి నేనే ఉన్నతి నీ రెండును ఒక్కటాయనయ్యా కన్నుల లోపల నేనే కన్నుల వెలి నేనే ఉన్నతి నీ రెండును ఒక్కటాయనయ్యా పలకులో కొట్టగొన దైవమే ఉన్నాడు కలచిన రూపులెల్లా తానైనయ్యా ఈ కీర్తనలో ప్రస్తావించినట్టు మిథ్య మాయ ఇవన్నీ వీటికి చక్కగా సరిపోయిన రాగం ఎంచుకున్నాం. చక్రవాకం చాలా బాగుంది, చాలా బాగా పాడాము. చక్రవాక పక్షి సూర్యుని కిరణాలు సేవించి బతుకుతుంది, చకోర పక్షి వెన్నెల కిరణాలు సేవించి బతుకుతుంది, చేతక పక్షి వాన చినుకులు సేవించి బతుకుతుంది. మూడు చకారంతోనే ఉంటే మూడు ప్రకృతిని ఆశ్రయిస్తే మూడు మానవులను ఆశ్రయించు. చక్రవాకం సేవించేటువంటి సూర్యకిరణాలే నిజమైనటువంటి ఆత్మజ్ఞానానికి ఆత్మజ్యోతికి సంకేతం. సూర్యుడు జ్ఞానానికి సంకేతం, చీకటి అజ్ఞానానికి సంకేతం. సూర్యుడికి చీకటికి మధ్యలో ఉండేటువంటి చందమామ ఉన్నాడే, రాత్రి మాత్రమే వెలుగుతూ కొంచెం కాంతిని చల్లగా ప్రకాశింపజేస్తూ సూర్యుడంత కాంతి లేకుండా ఉండేవాడు, ఆయన పక్షపాతానికి సంకేతం. ఖచ్చితంగా శుక్లపక్షంలో ఒకలా ఉంటాడు, కృష్ణపక్షంలో ఒకలా ఉంటాడు. ఇది జీవితం. పూర్తి జ్ఞానం సూర్యుడు, అజ్ఞానం చీకటి, మధ్యలో జ్ఞానాజ్ఞానాల మధ్యలో వృద్ధిక్షయాల మధ్యలో కొట్టాడుతూ ఉండేటువంటి జీవితమే చంద్రబింబం. దీన్ని మొత్తం వ్యక్తం చేయడానికి చక్రవాక రాగమే సరైంది. నిజానికి రాగం గురించి నాకు తెలియదు కానీ పక్షి పేరు ఇచ్చి అది సరైంది. అది తలుపులో కొట్టగన దైవమే ఉన్నాడు అంటే ఒక అభ్యాసం చేస్తే మనకి తెలుస్తుంది, లేకపోతే ఒకటి నమ్మకం కింద మిగిలిపోతుంది. ఆలోచనల్లో దేవుడు ఉంటాడా, మనస్సులోంచి ఈ ప్రపంచం వచ్చిందని వేదాంత శాస్త్రం చెబుతాం స్పష్టంగా. అందుకే ఇక్కడ కూడా ఆయన కలలో ప్రపంచము కంటే నేనొకటి, వెలునున్న ప్రపంచ విధి వలనే కలనున్నవాడ నేనే వెలునున్నవాడ నేనే అన్నాడు.
మనస్సులో ఉండే ఆలోచన నుంచి ప్రపంచం వస్తుందా? మనస్సు నుంచి ప్రపంచం వచ్చిందని సమస్త వేదాంత శాస్త్రాలు అంగీకరించే మనం అంగీకరించాం. ఎందుకంటే నా మనస్సు నుంచి ఈ ప్రపంచం రావడం మిగిలిన ప్రపంచంతో నాకు సంబంధమే ఉంది. కానీ మిగిలిన ప్రపంచం అంతా వదిలేయండి, మన మనస్సు నుంచి మన జీవితం వచ్చిందా లేదా? మన ఆలోచనల ప్రకారమే మన జీవితం నడుస్తుంది కదా. ఎక్కడైనా అది ఒక దారిలో పెడుతుంటే మనకేదో స్వార్థమో పక్షపాతమో కలిగేసరికి మన మనస్సుతో దాన్ని మార్చేస్తున్నాంగా, మన సంకల్పంతో. లేదు, మన తప్పు మనం తెలుసుకుంటే మళ్ళీ సరిదిద్దుకుంటున్నాంగా. అంచేత మన మనస్సు నుంచి మన జీవితం ఏర్పడడం నడవడం అనేది నిజమే అయితే, అంతేకాదు కనిపించే వ్యక్తులు, కుటుంబాల్లో సభ్యులు, ఉద్యోగాల్లో ఉండే ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే మనుషులు మనకు ఎలాగ అనిపిస్తున్నారు అంటే మనకు ఎలా అనిపించిందో అలా కనిపిస్తున్నారు. మనకు ఎవరైందైనా ఇష్టం ఉంటే వారు కొన్ని చిన్న చిన్న తప్పులు చేసినా బాగానే నచ్చేస్తుంది, ఎందుకంటే మనకు నచ్చిన వాళ్ళు కాబట్టి. ఇష్టం లేదనుకోండి చిన్న తప్పు కూడా పెద్ద పెద్ద తప్పు కింద కనపడుతుంది. భారతంలో శకుంతల దుష్యంతుడితో అంటుంది, పర సరషభ మాత్రాన్ని ఆత్మనో బిల్వ మాత్రాన్ని పశ్చన్నపి నపశిషి అంటుంది. నేను చేసిన వివో నీకు పెద్దవి కింద కనపడుతున్నావు అయ్యా, నేను ఆవగించిన తప్పు చేస్తే నువ్వు ఆనపకాయలో చూస్తున్నావు, దాన్ని నీ ఆనపకాయలంత తప్పులు నువ్వు ఎక్కడో చూసుకోవడం లేదు అని శకుంతల, వ్యాసుడు శకుంతల చాలా ధైర్యంగా ప్రశ్నిస్తుంది దుష్యంతుడిని. అలాగా ప్రపంచం అంతా మనకు ఎలా కనపడుతుందంటే మన మనస్సును బట్టి. అలాగే ప్రపంచంలో అందరి మనస్సుల నుంచి ఈ ప్రపంచం ఏర్పడింది, కాబట్టి మనస్సు నుంచి ప్రపంచం ఏర్పడింది. ఆ మనస్సులో కనుక మనం వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేయగలిగితే, భగవంతుడిని నిరంతరం స్మరించగలిగితే అప్పుడు ప్రపంచం భగవన్మయంగానే కనపడుతుంది అన్నలో ఆశ్చర్యం లేదు. అందుకే తలుపులో కొట్టగన దైవమునే గంటినే అన్నాడు ఆయన, అది ముఖ్యం. తలచిన రూపులెల్ల తానైనయ్యా, కలనున్నవాడనేనే వెలినున్నవాడనేనే, ఇది మనకి రోజు ఉండే అభ్యాసం. మనం కేవలం పాట కోసం ఏదో దానికి సంబంధించిన కీర్తి ప్రతిష్టల కోసమో గానమాధుర్యం కోసమో కాకుండా ఆలోచిస్తే రాత్రి పడుకుని మనం కలగుంటున్నాం. కలలో చాలా శరీరాలు మనకు కనబడ్డాయి, ఆడవాళ్ళు, మగవాళ్ళు, చెట్లు, పొట్టలు అన్నీ కనబడ్డాయి. ఆ రూపాలన్నీ ఎవరు ధరించారు? ఖచ్చితంగా మన మనస్సే ధరించింది, ఇంకోటి ధరించే అవకాశం లేదు, ఇంకెవరూ లేరు అక్కడ. అంటే ఒక జీవుడు తాను పడుకుని ఇన్ని శరీరాలు ధరించి ఆడవాళ్ళు తానే, మగవాళ్ళు తానే, చెట్టు తానే, పొట్ట తానే, పొలము, పుట్ర, నగ నట్ర అన్నీ తానే, కిందపడి మీదపడి అవమానాలు పడి సన్మానాలు పడి జయం పొంది అపజయం పొంది మధ్యలో బేరమని బయటకు వస్తున్నాడే కల బయట నుంచి పలవరించామని, అది నిజమైనప్పుడు ఈ ఒక్క సమిష్టి సృష్టి అంతా హిరణ్య గర్భుడు అనేటువంటి బ్రహ్మదేవుని రూపంలో ఒకే మనిషిగా ఒకే జీవిగా ఉండి మొత్తం కలగంటోంది. ఈ ప్రపంచం అంతా ఆయన కల, ఆయన కలలో మనుషులమే మనమంతా, జీవులమే మనమంతా. అందుకని కలలో ఉన్నది నువ్వే, వెలిగా ఉన్నది నువ్వే, ఆ విషయం నాకు అర్థమైంది అంటున్నాడు. నున్నవాడనేనే వెలినున్నవాడనేనే తెలియ మా బతుకు వెంట దెప్పరమూలయ్య. దేహం ఈడను ఉండగానే దిక్కులకేగి మనసు దేహముతో దిక్కులెల్ల తిరిగినట్ల, ఇది కళలోనే జరుగుతుంది. ఆ మనిషి అక్కడ పడుకునే ఉన్నాడు, కానీ ఈ కళలో ఉన్న మనిషి అమెరికా పెడతాడు, అంబాజీపేట పెడతాడు. పొద్దున లేచాక నేను అక్కడికి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళాను అంటాడు. మంచం మీద పడుకున్నవాడు అలాగే ఉన్నాడు, ఆరు అడుగులు ఉన్నాడు, ఏడు అడుగులు తప్పటే చెప్పాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. కానీ వెళ్ళినవాడు మాత్రం వెళ్ళినట్టు చూ, అక్కడ అనుభవాలు కూడా చెబుతున్నాడు. వాడు చెప్పేవి ఇంచుమించు నిజమవుతున్నాయి కూడా, అబద్ధాలు కూడా ఇంకావు. ఈ మాయ, మనం కలగంటున్న మాయ అర్థమైతే సృష్టి మాయ అర్థం అవుతుంది. అందుకని స్వప్నాంతే జాగరితాంతే ఉభయేన అనుపశ్యత అంటారు ఉపనిషత్తుల్లో కూడా. స్వప్నంలో ఎప్పుడు ప్రవేశిస్తున్నాం, మళ్ళీ స్వప్నంలోంచి ఎప్పుడు బయటకు వస్తున్నాం అనేది కనుక జాగరూకంగా ఉండి కనిపెట్టగలిగితే అప్పుడు సృష్టి మాయ అర్థమవుతుంది అంటున్నాడు. అది అర్థమైంది కాబట్టి ఈయన ఎలా రాశాడు, కన్ను లేదుట శ్రీ వెంకటపతి గొలుచదా, కన్ను మూసి అతననే క్రమర భావించదా. ఇక్కడ మనం చేయాల్సిన అభ్యాసం ఏంటంటే నిజంగా భగవతత్వం అర్థం కావాలి, ఆత్మసాక్షాత్కారం పొందాలి అంటే ఈ అభ్యాసం చేయొచ్చు. రోజు ఒక 10 నిమిషాలైనా ఓ చోట మన ఇంట్లోనే చీకటిగా ఉండే చోట కూర్చుని లైట్లు కూడా తీసేసి కళ్ళు కూడా మూసేసుకుని మళ్ళీ మనం కన్ను తెరుస్తావేమో అనే ఇబ్బంది లేకుండా కళ్ళకి తువ్వాలు ఒకటి కట్టేసుకున్నా సరే అంత చిమ్మ చీకట్లో కళ్ళ ముందు ఒక సన్నటి వెలుగు రేఖ కనిపిస్తుంది. మన అందరికీ అనుభవంలో ఉన్న విషయం, లేని వాళ్ళు చేసి చూడండి కనిపిస్తుంది. సరిగ్గా మొత్తం వ్యాపించినటువంటి భగవతత్వంలో ఈ సృష్టి అంతా ఆ వెంట్రుక వాసి రేఖలాగానే ఉంది అని పురుష సూక్తంలో చెబుతారు. అత్యతిష్ట దశాంగుళం అని చెప్పేసి మొత్తం అంతా అంత ఆవరించి ఉండి అందులో 10 అంగుళాల మేర ఆవరించి ఉంది అని. అందుకని కన్నులు మూసినా కూడా నువ్వు కనపడతావు, కన్నులు ఎదుట ఎలాగూ ఆ శ్రీ వెంకటపతిగా బ్రహ్మాండమైన వైభవంతో కనపడుతూనే ఉన్నాడు. అందుకని మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఆ విగ్రహాన్ని చూసి, గుడి బయటకు వెళ్ళినా ఇంటికి వెళ్ళినా ఈ విగ్రహాన్ని మళ్ళీ మనస్సులో ధ్యానం చేయాలి. ఈ విగ్రహం ఒకవేళ మాయమైపోయినా కూడా ఆ కళ్ళ ముందు కనిపించే సన్నటి వెలుగు రేఖ మీద మనం దృష్టి పెట్టగలిగినప్పటికీ అభ్యాసం బాగా సాగి సాగి ఆత్మసాక్షాత్కారం కలిగే అవకాశం ఉంది. అంతటి గొప్ప యోగాభ్యాసాన్ని ఈ పాటలో మనం
మనకి చిత్రించి అందించాడు అన్నమాచార్య. ఇందులో ఉండే యోగ రహస్యాలు అవి. ఇవాల్టి రాగయాగంలో భాగంగా ఆరభి, శ్యామ, శుద్ధ సావేరి రాగాల ఆధారంగా చేసుకుని అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం ద్వారా పరిచయమైనటువంటి సంకీర్తనల్లోని కొన్ని పల్లవులతో మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నారు జోసెఫ్ భట్ల గారు, వారి బృందం. Good evening.
ధన్యవాదాలు మీకు జోసిభట్ల గారు. ఈ రాగయాగాన్ని నిర్వహించినందుకు ధన్యవాదాలు. ఈ సంచికకు విశిష్ట అతిథిగా విచ్చేసిన గరికపాటి వారికి భక్తిపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. మరొక విషయం ఇక్కడ ప్రస్తావించాల్సిన సందర్భం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే ఈ అద్భుతమైన కార్యక్రమం ద్వారా వెలుగులోకి రానటువంటి ఎన్నో సంకీర్తనలను ఈ వేదిక ద్వారా పరిచయం చేయడం జరిగింది సార్. చైతన్యమిన్నిటికి నాధారం, ఏ దేవుడవు ఎత్తు, ఏ దేవుడ ద్వంగుడా, దేవుడే వెంకటా త్రివిభుడు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ద్వారా ఈ వారం వరకు సరికొత్తగా బాణీలు సమకూర్చుకున్న సంకీర్తనల సంఖ్య 736. సంస్కృత్యుడి తిరు వెంకటా త్రివిభుడు, వెంకటా త్రివిభుడు. మరిన్ని అద్భుతమైన సంకీర్తనలతో మీ ముందుంటాం వచ్చే సంచికలో. అంతవరకు సెలవు, స్వస్తి. శ్రీపతి తడుండగా చిక్కిన వారి నమ్ముట, దీపని మీ సలమిది తేనె నా కూట సుండి. ఏమైనా గానీ రుచుని దేవుడు కామించిన వారి వారి కల్పవృక్షము. ఊరికి పోయడి ఓదడ కడు చెరువ తెరువేగి చెలగుమి, చూడపిన్నవాడు గాని సుద్దులెనైనా గలవు, వీడుదోడైన దేవళ విఠలేశుడితడు. మొదలే తెలియవలే మోసపోక మానవలే, బదిలపు యోగికైనా బ్రహ్మకైనా ఆ పేరుగును నీవన్నీయో నెరుగుదు. రేపు మాపు నేనెచ్చరించేనా విభుడా, రావణుడు సమరము లోపల అమరులు కడుముద మందిరి మెరసే. సమసే రావణుడు సమరము లోపల అమరులు కడుముద మందిరి మెరసి. ఎంత ప్రియము చెప్పినా ఎరగవచ్చు, మంచనాడలి పోడుగా మంచి మాటలాడి.
చింతలిక రేచకురేమీరు కందువనినిచ్చ కళ్యాణమునకు అందములాయను వదననివి పట్టాభిషేకం.